బాలనాగమ్మ ఏం చేసిందంటే ఒక మాయల పగిరివాడు మాయ వేషం కట్టుకొని వచ్చి ఒక శిరసాన తీసుకుపోతానని చెప్పని మాయల పగిరివాడు ఇక తాను వచ్చినాడా గట్టి వేలే మాయల వాడు నాగలాపురి గట్టి ఎల్లను రాఘవరామం ఒక పానుగాలు పట్టణం వచ్చి బాలనాయని సిరగున పోతానని చెప్పని ఒక జంగమయ్య వేషం వేసుకొని పానుగాల్లో పట్టణం వచ్చినాడు రాఘవరామం. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల. తెలంగాణ జానపద కళల సమ్మేళనం ఇక్కడ ప్రతి పల్లె పాటై ప్రతిధ్వనిస్తుంది. ఆశ్రిత కులాల కళారూపాలు పల్లె జీవితంతో పినవేసుకొని ఉంటాయి. శారద కథలు ఓ అద్భుతమైన కళారూపం. ఆధునిక సమాజం సినిమాల చుట్టే తిరుగుతుండడంతో శారద కథల అస్తిత్వం ప్రశ్నార్థకమైపోయింది. గత కాలపు చరిత్ర, జానపద హీరోల పౌరుషం 10 కాలాల పాటు ఉందంటే శారద కథల గొప్పతనమని ఒప్పుకోవాలి లేదా చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఆఖరు స్టూడియోలో ప్రముఖ శారద కథకుడు సిరిగిరి జాలయ్య బృందం ఉన్నారు. జాలయ్య గారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీ దేవూరు ఎంతకాలంగా ఈ శారద కథలు చెబుతున్నారు? మా గ్రామం కళ్యం, లింగాలగనపూర్ మండలం, జిల్లా జనగామ. మా బావ నారాయణ మోత్కూరు దగ్గర నల్గొండ జిల్లా అంబాల గ్రామం. కడకంచి నారాయణ, ముగ్గు నరసయ్య, కడకంచి చంద్రయ్య మేము నలుగురం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి చాలా చరిత్రలో ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా తాతలు చెప్పే విద్యలు మేము నేర్చుకుంటే ఈ కథలు ప్రారంభిస్తున్నాము. అసలు ఈ కథలకు శారద అని పేరు ఎందుకు వచ్చింది? శారద అన్న పేరు ఎందుకు వచ్చిందో అంటే ప్రార్థన ఉంటుంది. మేము ఫస్ట్ ప్రార్థన చేస్తామండి. ఏమని అంటే హంబనను ప్రభుమా సకని శారదాంబనను ప్రభుమాకువో దేవి పరాక్ మమ్మేలు మము శారదాంబ పరాకువో హంబనను ప్రభుమా సకని శారదాంబనను ప్రభుమా అని మేము ఆ సరస్వతి తోటి మొదలు పెడతాం. కాబట్టి ఆ తర్వాత ఈ సరస్వతి ప్రారంభించిన తర్వాతనే కథలు మొదలు పెడతాం. అందుకోసమే మేము శారద అంటే శారదేవిని మీరు మా తల్లి తల్లిగా భావించి మా తల్లి ఆమె పెట్టిన బుక్కడ అన్నంతో ఆమె ఇచ్చిన ఒక ఆశీర్వాద దీవెనలు కృపతో పెడుతున్నాం. అసలు బేడ బుడిగ జంగాలు అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది? బుడిగ జంగాలు ఉంటారు, మరి బేడ ఏంటి? అయితే బేడ బుడిగ జంగాలు అంటే మా వాచారం. వాచారం ఏంటంటే ఫస్ట్ మేము ఇచ్చి పుచ్చుకున్న తన వేహంపులు ఉంటాయి కదా, పిల్లలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ పద్ధతులు కొన్ని మన కులంలో కట్టుబాట్లు ఈ విధంగా ఉండాలి. కట్టుబాటు ఏంటంటే ఇప్పుడు కులంలో ఒక మాట అనుకున్నాం అనుకో, ఆ సంఘం ఉంటుంది, ఆ సంఘం తరపున మాట్లాడదు. ఇప్పుడేమో సంఘాలు అంటారు, అప్పుడేమో కులానికి కట్టుబాటు అంటారు. అది కులంలో మాది ఏంటంటే ఇప్పుడు నా బిడ్డని ఇప్పుడు ఇతనికి ఇచ్చినాం అనుకో, అట్టింటోడు పావులు పెట్టి కొంటాడు. ఈ మాకు ఈడం అంటే మీరు పూలు పండ్లు అంటారు, మేము ఈడం అంటాం దాన్ని. ఈడం 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 అంటే మా దానికి ఫస్ట్లు ఏం చేస్తారంటే గాజులో పైసలు ఇస్తారు బేడ. మళ్ళీ ఆ తర్వాత అట్టింటోడు పావులు పెట్టి కులానికి పెట్టాలి పూలు. ఈ అమ్మాయిని నేను తీసుకుంటున్నా కొనుక్కుంటున్నా నా కూడలిని, ఇది కులవాచారం కాబట్టి ఈ పావులు పెట్టి కొంటున్నాను. మరి నువ్వు కన్నెందుకు నీ బిడ్డకి ఏం పెట్టి మరి నీ అల్లుడింటికి పంపిస్తున్నావు అంటే పుట్టింటోడు బేడ పెట్టి పంపించాలి. అంటే ఇక్కడ ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే బేడ పెట్టాలి, అత్తగారింటికి బిడ్డను పంపాలన్నా బేడ పెట్టాలి. కాబట్టి బేడ బుడిగ జంగాలని పేరు వచ్చింది. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఏంటంటే ఇడిచిపోయాలి, ఇప్పుడు విడాకులు అవుతుంది అనుకో, బేడ పెట్టి మరి అత్తగారిని పుట్టింటోడు కొనాలి. ఓ అవి కూడా ఉంటాయి. రూపా పావులు పెట్టి పుట్టింటోడు ఇచ్చిపెట్టాలి, ఆటింటోడు ఇచ్చిపెట్టాలి. అవునా? రూపా పావులు 1000 లక్షలు ఖర్చు అయినా కానీ రూపా పావులతోటి పోతుంది ఎందుకంటే మా దాంట్లో ఇప్పుడు 1 లక్ష 1 లక్ష పెట్టి ఖర్చులు పెడతారు. అవును, అవంత కాదు. ఇప్పటికైనా 1 రూపాయి చారాన్ని పెట్టి కొంగులు పెట్టి ఇచ్చిపెడితే విడాకులు అవుతుంది. గవర్నమెంట్ దాంట్లో కోర్టుకు వెళ్తే వాళ్ళు విడాకులు ఇవ్వాలని చెప్పంటే గవర్నమెంట్ కోర్టు ద్వారానే విడాకులు వస్తుంది. వాళ్ళకు జడ్జి ఏం చెప్తాడో ఆ ప్రకారంగానే విడాకులు అవుతుంది. అక్కడ జడ్జి లేదు, రూపాయి 1 రూపాయి పావులు
రూపాయి పావులా కొంగులో కట్టి ఇచ్చి పెట్టింది అంటే వాళ్ళకి ఇలా సంబంధం లేదు, నువ్వు ఎవరికైనా చేసుకో నువ్వు ఎవరికైనా ఇచ్చుకో. ఆ రూపాయి పావుల కొంగు కొంగులో కట్టి వాడు వదిలిపెట్టాలి, రూ బేడ పెట్టి వీడు కథలు చెప్తారు. ఆ కథలు చెప్తావా? మేము చెప్పేది మైనావతి, మహాలక్ష్మి, ఎరకల్లాంచారి, బాలనాగమ్మ, హరిచంద్ర, నలదమ్మయంతి, బలుగురుకుండయ్య, ఆర్యమరాడ్ల కథ, పంచపూల రాణి, శ్రీకాకుళం జీవరత్నం కథ. ఒక కథ చెప్పండి. మహాలక్ష్మి కథ ఉన్నది బాబా. అంటే ఇది యారెండ్లకు, అత్త మామలకు యారెండ్లకు. అయితే ఈమె మహాలక్ష్మి ఒక ఐదుగురితో జన్మిస్తుంది కాబట్టి ఆమెని అత్తగారింటి పంపిస్తారు. పంపిస్తే బావ ఒక కన్న బిడ్డ రీతిగా చూసుకుంటాడు అన్నట్టు, మర్దల్ని కన్న బిడ్డ రీతిగా చూసుకుంటాడు. చూసుకున్నప్పుడు ఈమె ఈ అత్తగారింట్లో ఆమె రాకముందుకు దరిద్రుడు అత్తగారు. ఇప్పుడు బావ సుబ్బారావు తమ్ముడు ఇంకన్న ఎల్మల్ వాళ్ళు కమ్మోళ్ళు అన్నట్టు. అయితే వాళ్ళు రాకముందుకు కట్టగడుపున కమ్మల గురిసే. ఆ కమ్మల గురిసి ఉంటే తూర్పు కాలు పెడితే పనుముడికి లేచిపోతే, పనుముడి కలిపితే తూర్పు లేచి చాలా పేదరికం, తిండి లేదు, దంపుడు కొట్టినాలు దంచబోయినట్టు వెనుక పోయి దంచితే నూకలు వస్తే వండుకొని తినేది అన్నట్టు. అయితే అటువంటి తనాన వాళ్ళ మేనత్త అవుతుంది కట్కంపురాలు. అయితే వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చినాక వచ్చినాక ఆమె లక్ష్యంగా కొడుతుంది అన్నట్టు. ఈమె యారాలు ఉంటుంది ఎంతైనా కానీ 33 చూడు ఉంటారు కానీ 3 సిగలు కూడా. ఈ యారాలు ఏం చేస్తారంటే అప్పుడు అంటారు అన్నట్టు, అత్త మరి ఆమె బావ ఏం చేస్తాడు, నా మరదలు వచ్చింది, నా బిడ్డ వచ్చింది, నా ఇంటికి లక్ష్యం వచ్చింది, బావ సుబ్బారావు నా ఇంటికి నా లక్ష్యం వచ్చింది, మేము దరిద్రులు, మేము ధనికులమైనాం, గడ్డి గుడిసెలు పోయి గడి మేడలు అయినాయి, బాగా పూరటిల్లు పోయి బంగ్లాలు కలిగినాయి, మేడల మీదలు అయినాయి, నాకు నా బిడ్డ కంటే నాకు ఎక్కువ, నా బిడ్డకు అలాగే 7 మేడలు కడుతున్నాను, మరదలకు అలాగే 7 మేడలు కడతాడు, బావ కడతాడు, బావ కడతాడు. కడితే ఏరాల ఎంకమ్మ అత్తరంగమ్మ ఉంటది. అత్తరంగమ్మ బావ చూస్తా చూసి, అత్త చెప్పినంత పాలు చేయనైతేవే ఓ అత్త, పూసినంత గంజి తాగనైతేవే ఓ అత్త, అత్త దాడిసే దిగింద చావుకోలామా ఓ అత్త, అది చెప్పినట్టు నేను వినల్లా ఓ అన్నాక అత్త చూస్తుంది, అవును బిడ్డ ఏమైతుంది మరి ఏం సంగతి, అత్త బాగా చూస్తాడు. చూసేమంటే సరే బిడ్డ రేపు మాపం మాట్లాడదాం. ఆ సమయంలో సుబ్బారావు ఏం చేస్తాడంటే మరదలు తానికి వచ్చి, అమ్మ ఈ లక్ష్మి ఎవరిది, నీది, ఈ ధనం ఎవరిది, నీది, నువ్వు వచ్చిన ముహూర్తాన్ని మాకు ధనం కలిగింది, మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండటానికి ఇల్లు లేదు తల్లి, నువ్వు వచ్చినావు కాబట్టి తల్లి నా ఇంటి తాళం చేతులు నీకు ఇస్తా తీయమంటాడు. హక్కు ఇచ్చేసిండు. ఇంటి తాళం అంటే ఆ తల్లి ఏమంటుంది అంటే, అయ్యా మీ ఇంటి తాళం చేయి నాకండి, నాకన్నా పెద్దలు ఉన్నారు, ఎరాలు ఇంకా ముందు అత్తరంగం ఉన్నది, ఆడపిడ నడుస్తాం ఉంది, వాళ్ళ కట్టండి పెత్తనం, నాకు లేలే ఒక 7 పెత్తనం ఇస్తే ఇల్లిగిరి పెట్టింది, 15 ఇచ్చిపోయింది, మంచిగా అనిపించలేదు బిడ్డ నీకు ఇస్తాను అని అంటాడు. అంటే వద్దు బావాను బదిలాడంగా బలిమంగా చేసి చేతిలో పెడతాడు. పెట్టినాక అప్పుడు అంటది అన్నట్టు, అత్త ఏరాలు అంటది, అత్త నిన్నగాక అది మన్న వచ్చింది దొంగ సవతి, నిన్నగాకాది మన్న వచ్చింది దొంగ సమతి, నిన్నగాక మొన్న వచ్చింది దొంగనా సమతి, మునినా బేగట్ల బిడ్డ ఎవరిని కూటి వచ్చింది, అది నేను చేస్తాను కానీ వీళ్ళు. నిజంగానే అది అక్కడే కాదు కానీ ఎవరి కులాల్లో అయినా ఇలా జరుగుతూనే ఉంటుంది. కోడలు వచ్చింది కలిసి వచ్చింది, ఆడబిడ్డ వచ్చింది, గుడ్డు వచ్చిన ముహూర్తమా, కోడలు వచ్చిన ముహూర్తమా, తిట్టు వచ్చిన ముహూర్తం, ఒక బావి మీదకి జీతగాడు వస్తే బావి ఎచ్చిపోతుంటది, ఒక బావి మీదకి జీతగాడు వస్తే బావి కురుంగిపోతుంటది, ఒక కోడలు వచ్చి ఇంట్లో కాలు పెడతా కాలు పెడితే ఇల్లు ఎచ్చిపోతుంటది, ఒక కోడలు వచ్చి ఇంట్లో కాలు పెడతా కూల ఇల్లు కురుంగిపోతుంటది. తండ్రులు తిట్టు వచ్చిన ముహూర్తమా, గొడ్డు వచ్చిన ముహూర్తమా, కోడి వచ్చిన ముహూర్తమా, ఇవన్నీ పెద్దలు అన్నారు కాబట్టి ఆ మాటలు ఎవరు కాదు, ఎవరితో లక్ష్యం కూడిందో వాళ్ళతో లక్ష్యం కూడుతుంది. ఈ విధంగా కొన్ని చరిత్రలు ఉన్నాయి. అక్కడ మరణమైందని చెప్పి నేను ఇక్కడ వస్తాను, అమ్మాయి లేచి వచ్చింది, ఏ అమ్మా ఎవరు నీవు, నువ్వు ఎందుకోసం వచ్చినావు, నీ మా నీ పట్నం ఎక్కడా, నీ తల్లిదండ్రి పేరేంది, నీ యొక్క నామధేయమందో చెప్పు. మా యొక్క పట్టములు నరగల్ల తల్లి పేరు చెప్పమంటున్నావా,
బలుగురి కొండయ్య సోమోజి ఫిరోజి కథలు. రాజు రక్పత్రావు మాల్మాల వెళ్తుంటాడు. రాజు రక్పత్రావుకు ధనం ఉండదు, భాగ్యం ఉండదు, కడుపు సంతానం లేదు. ఎరగొల్ల మల్లయ్యని తెచ్చి సాదుకుంటాడు. ఆయన వచ్చిన ముహూర్తాన ఈ రాజుకు నలుగురు కొడుకులు పుడతారు. నలుగురు కొడుకులు చిన్న కొడుకు బలుగురు కొండయ్య పుడతాడు. బలుగురి కొండయ్య 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 ఉండేటప్పుడు కోతులు సీగాలు రాయుడం కొండయ్యడు ఉండేటప్పుడు కోతులు సీగాలు నక్కలు వచ్చే కురమండలు కుదిరాడే చాపలు చెల్లెటవాడు ఏడు జరగబాడే ఏడు జరుగుతుంది అంటే చాలా పాడుతుందా పిడిపాడే పడబడి చుక్కలు ఉంచే చూడు చంద్రుడు పోయి మా బుల దాగున్నాడా. బలుగురు కొండయ్యకి 24 గంటలు అవసరం. కానీ ఆయన పుట్టిన ఒక 3 నెలల వరకల ఈ పట్టణంలో మాదండి యుద్ధం అవుతుంది. యుద్ధంలో ఒక రాజు ప్రాణం పోతుంది. సోమోజీ ఫిరోజీ కథలు అంటే కూడా ఇలానే. సోమోజీ ఫిరోజీ కథలు అంటే అది పాలిబాండ విషయం. మీ జీవిత చరిత్ర గురించి చెప్పుకోండి. మా జీవిత చరిత్ర అంటే ఒక్కటే అమ్మ, మాది చెప్పాలంటే దళిత అంత అంత నీచ జాతి బ్రతుకు. మా బ్రతుకంత బ్రతుకు ఇంకా వేరే బ్రతుకులు ఇస్తుంది. మేము ఏ విధంగా బ్రతకాలంటే బాయిగడల పండి గురిసెలు వేసుకొని ఆ గురిసెలలో మేము తల్లికి 8 మండుగురం, మా తల్లికి 8 మండుగురం, 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెళ్ళు, మా నాయన, మా అమ్మ, కట్టెలు మన ఉడుగు కట్టెలు తెచ్చుకొని వంకరలు వేసుకొని ఇట్లా ఉంచుకొని దాన్ని గురిసె వేసుకునేది. గురిసె వేసుకుంటే మేము 10 మంది అలానే పండాలి. మేము కుక్కలైనా కోడి పిల్లలైనా మేకలైనా ప్రతి ఒక్క విషయమైనా అల్లనే వాన కొట్టినప్పుడు అల్లనే ఉండాలి. ఆ వాన కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే కట్టెలు గడపారేసి నాటుకునే గాలి వారానికి ఏం చేసేదంటే ఒక్కసారి వస్తే ఆ గురిసెలు లేచిపోయేది. ఈ కొడుకు కట్టె పట్టుకొని ఆ బిడ్డో కట్టె పట్టుకొని ఈ వంకరలు పట్టుకొని ఇట్లా నిలబడేది. ఇట్లా నిలబడుతుంటే ఒకసారి చెట్టు కూలి చచ్చిపోతుంది. అయ్యో అప్పుడు చాలా బాధ. చెట్టు కిందనే గురిసెలు వేసుకునేది. ఆ చెట్టు కింద గురిసెలు వేసుకున్నప్పుడు చెట్లు కూలేదు, ఇంకా మా మీద వల్లలేదు. చెట్లు కూలుతుంటే ఆ దుమ్ము గాలి ఉండలేక ఆ జీవితం గడపాలంటే చాలా కష్టం మేడం. ఆ గాలి ద్వారాలకు ఆ చెట్ల గురిసెలు వేసిపోవటము, ఆ గిన్నెలో దిక్కుపోవటం, ఆ గురిసెలో దిక్కుపోవటం, ఈ సాపలోకి దిక్కుపోవటం, ఆ చాటలో దిక్కుపోవటం చాలా బాధగా అనిపిస్తుంది. చాలా 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 కష్టము. అంత బాధ నుండే కిందికి మీద ముసుళ్ళు పెట్టేది. అప్పటికి వండుకుంటానికి మాకు ఏమున్నది? ఒక ఇల్లు లేదు, ఒక తావరం లేదు, ఒక చెట్టు లేదు. ఒక నాటైతే చింత చెట్టు కింద పోయి పెట్టుకుని వండుకోవాలంటే కిందికి నీళ్ళు వండుకో, రాకపోతే గిన్నె పట్టుకొని ఊళ్ళే పోయి పాతల్ని ఇంత పుక్కడు అన్నము అంటే అన్నం ఎక్కడిది గంజి కట్టుకో. మీరే కాకుండా కుక్కలు పిల్లలు అన్నలనే ఉంటుంది అందరికి. ఎట్లా ఇక అంతా మాకు దేవుడిచ్చిన అదే కూట్లే. ఎట్లా చేసినామో భగవంతుని తెలుసు, నాకు తెలియదు. ఇక మేమంతా అన్ననే ఉండేది. మామల చూసిన జనానికి కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న రోజులు ఉపవాసం ఉన్నాం. తెల్లం దాకా ముసురు పడితే ఉళ్ళకు పోరాదు, అడుకొచ్చుకోరాదు, ఏం చేయరాదు. పిల్ల జిల్ల అందరూ ఉపవాసం పండేది. ఆ పులగాలు ఏడుస్తుంటే ఏం చేయ ఏం చేయరాకుండా ఏమనిపించేది? ఈ ఏమనిపించేది? ఏమనిపించినా ఏడ్చేది. ఏమున్నది? కడుపు గండం లేక చిన్నపిల్లలు ఆకలికి వేస్తుంటే బాధపడేది. ఆ పిల్లలకు అడుకొచ్చడానికి ఉళ్ళ పోవడానికి ముస వర్షం పడుతుంది, తీర్చడానికి వీల్లేదు, ఏం లేదు. ఆ గట్కా జొన్నలు, అప్పుడు జొన్నలు ఉండేది, బియ్యం లేవు, ఒడ్లు లేవు, అప్పుడు జొన్నలు వండించేది. ఆ ఊళ్ళో పోయి జొన్నలు అడుకొచ్చుకొని మా ఇక్కడేమి లేకపోతే మట్టిని తీసి అక్కడ రోల్ గట్టా తీసుకుని, రోల్ అంటారు కదా, మట్టి తీసి అక్కడ పొక్క తీసి దాంట్లో మంచి ఇద్దర నూనె తీసి జొన్నలు అందులో పోసి బట్టగుడ్డ వేసి జొన్నలు వేసి అందులో దంచుకునేది. ఆ జొన్నలు తీసుకుపోయి ఉడకబెట్టుకుని తినేది. ఇలా ఎన్ని రోజులు ఉండేది? దాదాపైనా నాకు తెలిసిన కాడికైతే నేను పుట్టి పెరిగిన కాంచెనే ఒక 20-30 ఏళ్ళ సంవత్సరాలు అట్లా గడిపినాం. 20-30 సంవత్సరాలు దాకా నా వయసు 60 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి ఆగి తింటున్నాం, కానీ అంతవరకు మాకు లేదు. బాధలుంటే తల్లి ఎప్పుడైనా కానీ మనిషి పుట్టడమే అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంతటి కన్నీటి వేదనను అది ఎట్లా భరించారంటే పిల్లలు ఆ పొల్లగాళ్ళు ఇంట్లో కూర్చొని అమ్మ అని ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది. అంత దుర్భాషణ జీవితం బతుకోదు. మా జీవితాలు ఎందుకు ఎందుకు పెట్టినామో మేము, మా బ్రతుకులు ఎందుకు పెట్టినామో మేము ఎందుకు దేవుణ్ణి అడిగేదాన్ని మీరు
మా తండ్రి మమ్మల్ని కానీ మమ్మల్ని ఈ బాధలు పెడుతున్నాం. మేము పుట్టిందే దుర్భర జీవితంలో పుట్టినాం, మేము పుట్టిందే మట్టిలో పుట్టినాం. మట్టిలో పుట్టినాం కానీ మాణిక్యమని ఉంది, కానీ మాకైతే అంతకంత లేదు. కట్టుకుంటానికి వస్తున్నది ఆడవిలా సీర, అమ్మ సీర ఉంటే ఇప్పుకొని తల ఎంత కప్పుకొని. ఎవరైనా ఉళ్ళే పోతే లాగులు లాగులు, మేము మాకు లాగులు ఆ బట్టలు, ఇప్పుడు ఈ బట్టలు ఇస్తున్నాం, ఇప్పుడు బట్టలు లేవు. చినిగిపోయిన లాగులు ఎవరన్నా తల్లి ఇస్తే అవి కుట్టుకుని కట్టుకుని. మా ఆడపిల్లలు సాపలు వెళ్తారు, ఈత సాపలు వెళ్తే ఆ ఈత సాపలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కడిస్తే ఓ తల్లి సీరిచ్చేది, దూతి దూస్తే అవి కట్టుకుని. బట్టలు లేవు, అన్నం లేదు, దబ్రాలు తెచ్చి ఈత సాపలు తాటికమ్మ తెచ్చుకొని కోసుకొని నార తీరుకొని తాటికమ్మలు కట్టుకుని ఇంకా గుడిసె సాటు కుట్టుకునేదాన్ని. ఈత సాపలు మీద వేసుకునేది, వాయిల్ కట్టెలు ఉంటాయి కొట్టుకొచ్చుకొని ఇట్లా మన 9 కర్రలు 3 వంకరలు వేసుకొని 9 బలగుల శివలు పెట్టుకొని కట్టుకొని దాంట్లో ఉండేది. మరి ఎండాకాలంలో ఎట్లుండేది? చెట్ల కిందనే ఉండేది మేము, మా జీవితమే చెట్ల కింద బ్రతుకులు. ఎక్కడ మాకు ఊళ్ళే తావరం లేదు, ఊళ్ళే ఒక ఇంట్లో పండలేదు మేము ఇంతవరకు. ఆ ఊళ్ళో పండలేదు, ఆ ఊరు ఎట్లా ఉంటుందో తెలియదు. ఊళ్ళో పోయేది తినేది అడక తినేది వచ్చేది ఆ చెట్ల కిందనే ఉండేది. వడగాలులకు గాలి ద్వారాలకు ఇట్లా సాపలు మా పక్క వేసుకుంటారు ఇప్పుడు సాపలు, ఆ సాపలు తెచ్చి ఉడగాలు పెడితే ఇట్లా కప్పుకునేది. అంత ఎండలకు కూడా భరించినాం తల్లి, ఎండలకు భరించినాం, ఆకలికి భరించినాం. మాకు ఇంకా ప్రతి ఒక్కరికన్నా ఆధారమన్న దొరికింది, ప్రతి ఒక్కరికన్నా జీవాధారణ దొరికింది. కానీ మా వేడబుడిగ జంగాలకు మా శారద కథ బాలకు మాత్రం జీవితం లేదు. వర్షాలకు కానీ చలికి కానీ ఎండలకు కానీ పండు ముసలోళ్ళు పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మనం వర్షాలు పడ్డప్పుడు అప్పుడు రాళ్ళు పడేది, వడగండ్ల వాన రాళ్ళు పడేది. ఆ రాళ్ళు పడి కొంతమంది కూడా అట్లా దెబ్బలు తిని కొన్ని రోజులు అవస్థపడి కూడా చచ్చారు. ఎప్పుడన్నా దొడ్లు ఉండేది, పసులు మన పసుల దొడ్లు అన్ని పసులేనప్పుడు ఆ బాధకు భారించలేక దొడ్డేయడం ఉంటే ఉరికి పిల్ల జల్ల అందరం పోయి ఆ దొడ్లే పడేది. ఆ పసులు దూక్కుండా ఆ పెండ గాలేదు అంత అవన్నీ ఏం చూసుకుని పోయేది. ఇప్పుడు మా మనసు దచ్చిపోతేనే వాడు వాడిని వారేసి 3 రోజులు గుడిసె కట్టుకుని పోవడేనా, ఇంకో ఊరికి వెళ్ళిపోవాలి మేము. వాడు ఉండేది లేదు అంతే, ఊరూరికి తిరగాలి మేము. ఊళ్ళో పోయిందో అంటే ఊరు కాడ దిగిందో అంటే పోలీసు బట్టలకు చెప్పాలి మేము. ఇప్పుడు చాలా బాధలు ఉంటాయి, ఏ పోలీసు వాళ్ళైనా ఊరుకొచ్చేదే ఎవరు మీరు అంటే కోనే మాకలు ఏం చేయాలి. అయ్యో అవదో గోస వాళ్ళతోడ బాధ వీళ్ళతో ఊళ్ళో మస్కురాయన వస్తే గడగడ వణికేది, మేమెవ్వరు సొమ్ము ముట్టపోయేది. ఎవరి తన బావి కడ వస్తువులు మేము ఉన్నాం అంటే వాళ్ళు ఎత్తి పారిసిపోయేది, ఏ వస్తువు ముట్టపోయేది. అట్లాంటి నీతి బలం అయితేనే ఆ బావుల పోటీ ఆ పాటల బావుల కాడు ఉండి బ్రతికిన, లేకపోతే బావుల కాడ మమ్మల్ని ఉంచేటోళ్ళు గారు, మేము బతికేటోళ్ళం కాదు. మీరు ఉండేది ఊరి చివరన, మరి పాములు తేళ్లు పురుగులు, పాములు గడిచేది తేళ్లు గడిచేది అన్ని గడిచినా చెట్లు పెట్టుకునేది. ఇంకా ఎక్కువ జంతువులు బాగున్నాయి అప్పటికి జంతువులు దాడి చేసేటివా? చేసేది, జంతువులు దాడి చేసేది అంటే పాము తేళ్లు అంటే ఇక మామూలుగా చెట్లు సేమ పోసుకొని బతికేసుకునేది. ఒక సందర్భాన్ని చనిపోతాను, మరి ఆ శవాలను ఎక్కడ పాతి పెట్టేది? ఇప్పుడు ఆ శవాలు ఇప్పుడు మేము బావి కాడ దగ్గర దిగినమాట, మనిషి చనిపోయాడు. ఆ బావి కింద మేము బావి కాడ ఉన్నప్పుడు అయ్యా మరి మనిషి చనిపోయాడు ఎక్కడ పెట్టుకోవాలి అంటే పోనీ ఆ కాలువ గెట్టుకయ్యో లేకపోతే బావి గడకయ్యో బావి పొందకయ్యో వాగు కొనుక్కయ్యో లేకపోతే కట్ట కిందనో ఎన్నో చూసుకుని పెట్టుకోవచ్చు. 10 రోజులకు దినాలని కర్మకాండాలని ఇవన్నీ ఉంటాయి. అయితే 10 రోజులకు దినాలంటే ఇప్పుడు 10 రోజులకు దినాలని అప్పుడు లేదు, మాకు ఇల్లు తాపరం లేదు కాబట్టి ఇక్కడ మనిషి చనిపోతే 3 రోజులకు ఏమైనా దినాలు చేయాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీలో జరిగే ఏ కార్యమైనా 3 రోజులు 3 రోజులే, పుట్టినాడు పురుడు 3 రోజులే, పెరిగినాడు పెళ్లి 3 రోజులే, సచ్చినాడు సావు 3 రోజులే. ఎక్కరాదు దిగారాదు చెందే నా కొడుకా, ఓ చెందే నా కొడుకా, ఏడంత్రారా జమ్మి చెట్టు దమయంతీరా. ఇదిగా రాడు తండ్రి రాడు సిందే నా కొడుకా, ఓ సిందే నా కొడుకో, బాలే ఎంత మందుకు వాయే సిందే నా కొడుకా. తెల్లవారితే 3 రోజులు దమయంతీరా, ఓ దమయంతీరా, అన్నదారా నాకు లేదు దమయంతీరా. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం, ఒక మంచి కథ. రామ శ్రీ రఘురామ హర రామ రాఘవ రామ రామ రాఘవ రామ
రాదు యాదవ రాజు ఎర్రగొల్ల యాదవ రాజు శ్యామాపురి పట్టము ఇక ఏలుతున్నాడల్లా రాజు ఒక కాంబోజ మహారాజు శ్యామాపురి పట్టణం వెళ్తున్నాడు. ఆ శ్యామాపురి పట్టణం వెళ్తుండగా రాజుకు ఒక సంతానం లేదు. రామం ఎడుక మోహము సీత ఎడుగురు నీ లగ్నమాడేనా ఎడుగురు నీ లగ్నమాడేనా. ఆశ్రిత కులాలంటే సింధు డెక్కలి మందెచ్చ లాంటి కులాలు వారికి కొన్ని ఊర్ల మీద హక్కు ఉంటుంది కదా. అవునవును. మరి మీకు హక్కులు ఉన్నాయా? మాకు హక్కులు ఏం లేవు. మా తాతలు మా తాత మా తండ్రులు సంపాదించలేదు. ఇప్పుడు కాటిపాపలోకి ఉన్నది, మందిచ్చులకు ఉన్నది, సింధువులకు ఉన్నది, బయన్లోకి ఉన్నది, తమ్మలులకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు గమల శెట్టిగాలకు ఉన్నది, అద్దపూలకు ఉన్నది, ఇప్పుడు సాకలు నడుకుంటూ మా రెడ్డి వాళ్ళ మల్లనూలకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. ఏ సందర్భంలో మిమ్మల్ని పిలిచేది? మా ఏ సందర్భంలో అంటే ఇప్పుడు ఒకవేళ చావంటది చనిపోయినప్పుడు తెల్లందాక నిద్రగాయాలి కదా, వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారంటే నిద్రగాయలేరు కదా. అయితే ఆ సందర్భంగా మేము కథ చెప్తే తెల్లందాక వాళ్ళు మేలుకతోటి ఉంటారు. శుభం తాన మీ కులంలో పెళ్లి ఎట్లా జరిగేది? మా కులంలో వరకట్నం ఉండేదా? లేవమ్మ. లేకుంటే కన్యా శుల్కం ఉండేదా? కన్యా శుల్కం అంటే ఇప్పుడు మేమే మగపిల్లగాలము, ఆడపిల్లగా ఎంత ఖర్చు అయినా మేము మగపిల్లగాలమే భరించాలి. జాలయ్య, ఇప్పుడు మీ కులంలో అందరికి వరకట్నం ఉన్న వాళ్ళు ఇస్తున్నారు తండ్రి. ఇప్పుడు కూడా పేదవాడు ఉన్నవాడు అంటే ఏం లేదు, మార్పు అనేది కొంచెం చాలా వచ్చింది. మేము ఊరు చేరడానికి మాకు మార్పు వచ్చింది. అల్లుడు అత్తగారింట్లో ఎన్ని రోజులు ఉండాలి? పెళ్లి కాకముందుకు వారి గుణాలు చూడాలంటే అత్తగారింట తిరగాలి వాడు. ఒక ఆడ తిరిగినాకనే పెళ్ళిని ఇస్తారు వాళ్ళు. ఇది కూడా ఉందా? అప్పటి వరకు పిల్ల ఏముండదు. నువ్వు మంచోనివా చెడ్డోనివా, నువ్వు ఉళ్ళే పోతే భిక్ష పడుకొస్తావా, నువ్వు సంపాదన చేస్తావా, నువ్వు చెయ్యవా, లంగవా, దొంగవా, నీ గుణం చూసినాక పిల్లని ఇస్తావు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అల్లుడి గుణం నచ్చలేదు అప్పుడు ఇయర్ ఇక నీకు నీ గుణం మంచిదా, నాకు వద్దు పిల్ల, నేను ఎవరికైనా ఇచ్చుకుంటే పోవంటాడు అంతే. ఇక ఏం లేదు, సాగు చెప్తాడు. ఏం ముఖ్యం లేదు, సాగు చెప్పాడు. ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పుల్లలు వేయడం అంటారు కదా, పుల్లలు వేయడం అంటే ఏంటిది? పుల్లలు అంటే కట్టె పుల్లలే అమ్మా. మా దాంట్లో మీ దాంట్లోనేమో ఎకరం 10,000 పెట్టాలని చెప్పి పైసలు పెడతారు మీరు. మా దాంట్లో కూడా పైసలు పెట్టేదే కానీ మా కుల వీర్తలు ఏంటంటే పుల్ల కట్టాలి. అయితే పుల్ల కట్టాలంటే ఎంతటి కోపం వచ్చినా పుల్ల కట్టితేనే ఆగిపోతాడు వాడు. వాడి కోపం వచ్చి ఇతడు నన్ను నా ఎందుకు రావద్దు అని ఆ పుల్ల కట్టిండు అనుకో, ఇక వీడు రావద్దు. ఇక ఎవరికి పుల్ల కట్టిస్తారు? కులం పేద మనిషి ఉంటాడు మా కులంలో, పెద్ద అందరూ ఉంటారు కదా అక్కడ. ఇక్కడ కొట్లాడినా కానీ ఇంటికి వచ్చి కూడా అయ్యా నన్ను ఈడు తిట్టొద్దు, నన్ను కొట్టొద్దు, నా ఎందుకు రావద్దు అని చెప్పి తనకి ఎక్కడన్నా పావం చేస్తాడు అన్నట్టు. ఎక్కడన్నా పావం అంటే పుల్ల మా దాంట్లో. ఆ పుల్ల కాలి పుల్ల కట్టి వస్తే ఇక వాడు అంతటినీ ఆగిపోతాడు. నేను మీద పుల్ల కట్టినరా, వాడి మీద పోతే నువ్వు బతకవరా, నేను ఆగమైపోతావు, నువ్వు దేరవలేవు రూపాలు. ఇలా ఈ పంచాయతీ ఎన్ని రోజులు అవుతుంది? ఒక రోజు అయిపోతుంది. పంచాలి కొట్టుకున్న తిట్టుకున్న పంచాలు 2-3 రోజులు కథ అయిపోతుంది. పెద్ద మారక బాలమతి మహారాజా, నువ్వు పుట్ట ముందుకు రానా కొడుకా, మీ కులంలో ఒక్క భార్య కాకుండా చాలా మంది పెళ్లి అంటే బహుభార్యత్వం, ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు. ఎక్కువ మంది భార్య ఏడుగురిని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట, అది ఎంతవరకు నిజం? అసలు ఎందుకు ఏడుగురిని ఎందుకు చేసుకున్నాడు అంటే వీడికి ఉళ్ళపోతే అది ఇంత అడుకొస్తుంది, ఇది ఇంత అడుకొస్తుంది. ఏంటి అన్నం వాడుకొస్తారు ఊళ్ళలో పోయి? అయితే ఆ ఏడుగురు వాళ్ళు ఇంత అన్నం పెట్టాం కానీ వీడు తింటాడు, సపోర్ట్ తీసుకుంటాడు అట్లా.
అబ్బో ఇది బాగుంది చేసుకుంటాడు మరి నువ్వు ఎంతమంది చేసుకున్నావు మీ కొడుకుల కట్నం తీసుకున్నా లేదా అది చెప్పు నా కొడుకుల కట్నం ఇచ్చారు అమ్మా ఇది ఎట్లా ఉంటది నేను ఏం చేయాలి మరి మీ వద్ద అంటే వాళ్ళు కోరు కదా పెళ్ళప్పుడు ఎట్లా తీసుకున్నావు నా పెళ్ళప్పుడు నేను తీసుకోవాలి నాకు రూపం ఒక కోడి పిల్లని ఇచ్చారు నేనే మా అత్తగారికి ఇచ్చిన నాకు ఇచ్చిన ఒక కోడి పిల్లని కోడి పిల్ల ఒక కోడి పిల్లని ఇస్తే ఆ కోడి దాదుకుంటే అది పిల్లలు చేస్తే ఆ కోడి పిల్లలు అమ్ముకుంటే నాకు 100 200 వస్తే మేము మా అన్నదమ్ములు ఏర్పడ్డాడు గాని అడిచింది మాకు ఇప్పుడు నీ కొడుకులు ఇప్పుడు మా కొడుకులకి ఎవరి వాళ్ళకే అయ్యారు వాళ్ళు ఇంత చదువుకున్నారు వాళ్ళు వరకట్నం ఇస్తుండ్రు ఇక ఉన్న వాళ్ళు ఇస్తుండ్రు తండ్రి ఇప్పుడు కూడా పేదవాడు ఉన్నవాడు లేనివాడు చాలా వచ్చింది మేము ఊరు చేరడానికి మాకు మార్పు వచ్చింది ఒక రాజు కాంబోజ మహారాజుకి ఏడుకు మమ్మ సీత ఏడుగురు లగ్నం అని ఒకరికన్నా సంతానము లేదు రాఘవ రామం ఒకరికన్నా బిడ్డలో లేరు యాదవరాజుకు ఢిల్లీ దాకా నోము నోవినాడు యాదవరాజు ఢిల్లీ దాకా నోము నోవినాడు ఆ రాజు వేళ ఢిల్లీ దాకా నోము నోవేను ఢిల్లీ ఎత్తిన దీవ సమామం సంబాన కొడలగట్టిల్లు ఆ రాజు వేళ అతనన్నా సొంతు కలగలేదు కాంబోజరాజుకు మీ కులానికి సంబంధించిన ప్రత్యేకమైన భాష అంటూ ఏదైనా భాష అన్నది ఒకటి తల్లి మేము అన్నం అంటే అన్నం అనేది ఏమిటంటే సావిడి సావిడి అన్నం అన్నం పేరు సావిడి అంటాం మేము ఎంత సంచార జీవితం ప్రతి ఊరికి తిరుగుతారు ఎక్కడంటే అక్కడ ఉంటారు మీరు ఏ దేవుణ్ణి మొక్కుతారు మా కులదేవుడు పెద్దగుసాయి పెద్దగుసాయి రూపం మా తాత అంటే మా పెద్దగుసాయి తాత అంటాం మేము మా గురువు మా తాతలైనా ఏదైనా మాకు మేము ఏది రాని పోషమల ముక్తం మహిషమల ముక్తం రాజానంద ఎమడాల పోతాం నరసింహస్వామి పోతాం తిరుపతి పోతాం శ్రీరంగం పోతాం కాశీ పోతాం కాళహస్తి పోతారు సమస్తమును తిరిగి వస్తాం కానీ అన్ని చేసినా పోషమ మొక్కినా మహిషమ మొక్కినా మార్గమ మొక్కినా ఎవరికి మొక్కినా కానీ మా కులదేవుడు అనే వాడు పెద్దగుసాయి తాత ఒకడు ఉంటాడు మా కులాన్ని అంత కలిసి ఆయనని మేము ఏదంటే మాకు అది సహకరిస్తాడు మా దేవుడు మాకు ఏదంటే అది సహకరిస్తాడు మా కులంలో మాకు గొప్ప దేవుడు ఆయన ఏ స్థితిగతిలో ఉన్నా ఎక్కడున్నా కానీ నీవు బ్రతికిస్తే బ్రతికినటువంటి వాళ్ళమే ఏ దేవుని నమ్మినా మాకు తాత పెద్దగుసాయి తాత అంటే మాకు చాలా ఇష్టము దేవుళ్ళని పేరు పెట్టి పిలుచుకుంటాము మొక్కుతాం సాయిబాబు ఉన్నాడు మానవుడే పుట్టబాబు సాయిబాబు ఉన్నాడు మానవుడే అయితే ఈటమంటి దేవతలలో మా తాత అప్పుడు ఒక సత్యమంతుడు నీతిమంతుడు అన్నట్టు ఆ నీతిమంతుని ద్వారానే మాకు అన్ని విధాలు కలిగింది కాబట్టి ప్రతి ఒక్క దానికి మేమేమంటామంటే అది మా తాత కాబట్టి తాత అంటే ఇప్పాశేషులు ముగ్గు నరసింహ పెద్ద ఉస్తాయి అంటే ఈ విధంగా పేరు చెప్పిండు కాబట్టి ఇక మన వెనకటి పెద్దలు ఎవరైతే దాన్ని పాటించారో మేము అదే మాట మా తాతకు చేరతాని గుస్సాయి తాత అంటే ఎవరో కాదు మన లెక్కనే మనిషి దేవుడు అయిన ఆయన ఆ దేవుడు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అరియకలండ కోటి బ్రహ్మండ నాయకుండాది విష్ణు సింహాది శరములో శ్రీరాముడవు తారమెత్తను ఏ విధంబు యవు తారమెత్తను రామ 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 కోదండ రామ జోగి అరి కారుణ దామర ప్రద్ధం నీపునూనె వింజాయి మనలు కంతిలోని చింతామణి రాక తీరున తిరుమని చంకు చక్రములు తొండమొక్కటి లేని మురుగము రామ 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 కోదండ రామ రామ రాజు కింద ఓస్తాదులెందరూ చీకటి పాలం చినారాయుడు నాగసముద్రం వెంకటప్పరావు కొత్త హాది పేరెల్లినబంటూ గండి వెళ్ళి భయ్యన్నలింగము రామ 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 కోదండ రామ జోగి రాజు వద్ద చెలవందుకున్నాడు రాజు వద్ద చెలవందుకున్నాడు సలానీల స్నానము చేశను సలబలాది జడి లాగు దొడిగను పాలపూల వంకెలను దాపెను బిల్లలాది ములతాడి పెట్టెనను ఓ రామ 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 కోదండ రామ జోగి బేడ బుడిగ జంగాల కొరకు సర్కార్ ఏం చేసింది ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు సర్కార్ని మాకు చేసింది ఒకటే అమ్మ కళ్యాణం లక్ష్మి ఇచ్చిండ్రు పిల్లల పెళ్లిళ్ళు అయితే పెళ్లిళ్ళు కాని వాళ్ళకు మాసం పేదోళ్ళు ఉంటే సార్ మాకు 100,000 రూపాయలు ఇచ్చి మాకు ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసి మాకు కొంచెం సహకరించిండు ఇప్పుడు ముసలిళ్ళకి పింఛన్లు ఇచ్చిండు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పుట్టిన పిల్లలు హాస్పిటల్లో వాళ్ళు కనటానికి పోతే
ఓ 10,000 రూపాయలు ఇచ్చి ఓ కిక్ బ్యాక్లు ఇచ్చి అవి అందరికి మన ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు తెలంగాణ లోపల రైతులకు నీళ్లు లేవని చెప్పని ఒక ఇబ్బంది పడుతుంటే కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే ఒక పొద్దున్న వస్తే నీళ్లు కావాలి ఒక నీళ్లు కావాలని చెప్పి చంద్రశేఖర్ రావు ఒక ఏదంటే శ్రీరామ్ ప్రాజెక్టు ఏదంటే కాళేశ్వరం ఒక ఎత్తిపోతే పథకం తెచ్చి నీళ్లు తెస్తా ఉన్నాడా రాయుడా నీళ్లు తెస్తా ఉన్నాడా రాయుడా రైతుల కష్టము ఏ విధంగా తింటారు రాయుడా ఏదో తెస్తున్నాడు రాయుడా ఏమంట మాట అన్నాడా రాయుడా ఎవరు మాట్లాడు రాయుడు మీరెందుకు భయపడతారు మీరెందుకు ధీరజంతాలు మీకు నేను ఉన్నాను రాయుడా మీకు నేను వస్తాను కలవకుండా చంద్రశేఖర రావు ఏం చేసినంటే రైతుల కన్నీరు చూస్తానికి రైతుల కష్టాలు తీస్తానికి నీళ్లు తెస్తా ఉన్నాడా రాయుడా నీళ్లు తెస్తా ఉన్నాడు రాయుడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉన్నారు కదా నువ్వు నీ మాటగా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు మేము గరీబులము మేము ఇందాక మేము చెట్లపొంటి సంచార జీవితంలో బ్రతికిన వాళ్ళం గుర్చలు వేసుకుని బ్రతికిన వాళ్ళం నువ్వు కూడా ఇప్పుడు సిద్దిపేట ఏరియాలలో కూడా గజివేలి ఏరియాలలో మా స్థితిగతులను చూసినవి మా బ్రతుకులన్నీ నువ్వు చూసినవి అయ్యా మాకు ఒక ఇంత భూమి ఇప్పుడు ఇక్కడ పోకుండా మాకు ఇంత భూమి ఇస్తే ఇంత వ్యవసాయం చేసుకుని బ్రతుకుతాం అయ్యా నువ్వు ఏదైనా ఇంత ఇండ్లు ఇస్తే ఆ ఇండ్లలో ఇంత వ్యాపారం చేసుకుని బ్రతాం మాకేదైనా ఆధారం చూపెడితే ఆధారం తిరిగి మేము బ్రతమని మీకు వందనాలు తెలియజేస్తున్నాను మీకు నమస్కారం అయ్యా నీ ఆధారం నువ్వు ఉన్నప్పుడే మాకు ఆధారం ఏదైనా ఒకటి చేసి పెడితే మేము మా పిల్ల పిల్ల తరతరాలకు మీ పేరు ప్రతిష్టలు ఉంటాయని నా మనవి మీరు కోరుకున్నాయి అన్నీ తప్పనిసరిగా జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఆకేట్ న్యూస్ కూడా కోరుకుంటుంది సంతోషం నిలవగానే మా ఆకేట్ న్యూస్కి వచ్చి మీ అమూల్యమైన కథలు మీ జీవిత చరిత్ర మీ కుల ఆచారాలు మొత్తం చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు నా బేడబుడిగ దంగల కులానికి అందరికీ ఎక్కడున్నా ఏం చేసినా మా సారు కులాలనే మా జీవితంలో మా అందరికీ ఒక వెలుగు కావాలని వెలుగు నింపాలని నా ఆశ నువ్వు ఇస్తున్న వెలుగే మాకు దీపమై వెలగాలి ఈ చంద్రుని కళ ఆ సూర్యుని కాంతి మాకు మా మీద వెలుస్తుందని నీ దీవెనలు మాకుంటాయని నా నమస్కారం